गाइस మొత్తానికైతే మనం ఫార్మ్ అయితే కొనుక్కున్నాం సో ఈ రోజు మన మైకల్ తోనైతే ఫార్మింగ్ చేపిద్దాం సో అద్భుతంగా ఉంటది మన ఫామ్ పక్కపొంటే ఒక మంచి ఫ్లయింగ్ స్టేషన్ ఉన్న అన్నట్టు అంటే పైలట్ డ్రైవింగ్ స్కూల్ అండ్ అలాగే నా ట్రాక్టర్ తుక్కుతుక్కు అయిపోయింది సో దీని రిపేర్ చేయడానికి కొన్ని పైసలు కావాలి సో దీని కోసం మీరైతే కింద కామెంట్ చేయండి సో నిజమైన మనీ కాదు నేను అనేది ఏంటిదంటే జస్ట్ కామెంట్ చేయండి అంతే సో మీరు ఎంత నెంబర్ అయితే నాకు ఇద్దామని మీ మనసులో ఉందో అంత నెంబర్ని కామెంట్ చేయండి అట్లానే వీడియోని అయితే లైక్ చేసుడు మర్చిపోకులబ్బా ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఊపు వస్తుంది నాకు ఊపేస్తా ట్రాక్టర్తో దున్నేస్తా సో ఇదే మన ఫార్ము దీన్ని కొనబోతున్నాం ఫస్ట్ డే ఈరోజు దేవునికి మంచిగా మొక్కి కొబ్బరికాయ కొట్టినా సో దిగుదాం ఇది మన ఫామ్ అన్నట్టు సో ఈ టు పర్చేస్ ద ఫీల్డ్ అట సో పైసలు మన దగ్గర మంచిగా ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ సాటర్స్లా ఆలీల దగ్గర దొంగతనం చేసిన పైసలు ఘోరంగా ఉన్నాయి మన మైకేల్ గారి దగ్గర సో లేపుతానా కొంటానా సో మొత్తానికైతే ఫీల్డ్ పర్చేస్లు అయిపోయింది ఇప్పుడు మనకు కొత్త ట్రాక్టర్ ఇచ్చిళ్ళు ఆ ఫీల్డ్ కొన్నందుకు మొత్తం ట్రాక్టర్ అయితే మోపేసిళ్ళు సో వెనకనైతే ఒక మంచి ప్లావ్ ఉంది దీన్ని తొలగించుకోవాలి మనం ఏయి మీరు అట్నే లైక్ వేయలు అబ్బా చేయకపోతే మనం మంచిగా ఉండదు దోస్ కట్టిఫ్ మీకు జస్ట్ కిడ్డింగ్ చేస్తున్నా గాయస్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ మొత్తం దున్నాలి ఇది మనం అండ్ దీన్ని దున్నుడు మొదలుపెట్టిన తర్వాత సీడ్స్ కొనుక్కోవాలన్నట్టు సో ముందుగా దీన్ని దున్నుడు స్టార్ట్ చేద్దాం ఈ రింగులలో పోవాలి దున్నినట్టు అవుతుంది అదే రే అవులాగా ఏం కొడుతున్నారా నా పొలం నేను దున్నుకుంటాను నీకేమవుతుంది లొల్లి పెట్టుకోకు నాతోని సో మొత్తానికి దున్నుడు అయితే అవుతుంది దున్నుడు ఉన్నాక పాట పెట్టాలి గాయస్ ఒక మంచి పాట కూడా పెడదాం ఈ దున్నుడు అయిపోయినాక నేను డెక్కును అయితే కొనుక్కరాలి ఐ మీన్ ఎఫ్ఎం రేడియో ఆర్ వాక్మ్యాన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంప్లిఫైయర్ సో నేను దాన్ని అయితే తీసుకురాలేదు నేనే వాడతా ఒక మంచి పాట అండ్ నెక్స్ట్ వీడియోలో ఫార్మింగ్ చేస్తుంటే ఏం పాట వాడన్నా మీరు కింద కామెంట్ చేయండి ఆ పాట నేను పాడతా సో ఇప్పుడైతే కొత్త పాట పాడుతాను నాకు నచ్చిన పాట సో డి దుమ్మ చాలే నేను పెద్ద సింగర్ని కాదు మన నాగర్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు తీన్మా డ్యాన్స్ ఏ జరుగు బుజ్జి జరుగు జరు 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 పొలం దుంతా అంటే అర్థమవుతలేదా మళ్ళీ నీకు దెబ్బ తాకింది అనుకో మీ అయ్యా నన్ను కొడతాడు అది ముచ్చట ఇంకా కొన్ని అవుతున్నాయి ఎందుకైనా మంచిదని నేనే కొంచెం వీడియోని అయితే స్కిప్ చేసిన మరి లేట్ అయితే మీరు కూడా చూడరు కదా అందుకే అయితే స్కిప్ చేసిన సో మొత్తం దున్నుడు మోపిద్దాం ఇక అండ్ మీరైతే కింద కామెంట్ చేయాలి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులతో నేను ఇంకింత ఫామ్ అయితే కొనుక్కుంటా ఏదో ఒకటి కొనుక్కుంటా మన మైకేల్కి సో ఐ హోప్ చాలామంది చేస్తుర్రు చాలామంది అయితే చేస్తలేరు ఎక్కువ మంది అయితే చేస్తుర్రు సో మన పాట స్టార్ట్ చేద్దాం పాటనే పెడితే గాయస్ కానీ కాపీరైట్ వస్తుంది అందుకే నేను పెడతలేను సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయాలంటే వేయచ్చు కానీ కాపీరైట్ వస్తుంది సో మీరు ఒక మంచి పాట కామెంట్లో రాయాలి అది నెక్స్ట్ వీడియోలో వాడతా మీకు వచ్చిన పాట కామెంట్లో రాసి పడేది పెద్దగా సో మొత్తానికైతే దున్నుడు కంప్లీట్ అయిపోయింది సీడ్స్ ఓ ఇక్కడ ఏదో మోటర్ పెట్టమంటారు అబ్బా నన్ను వి గన్ ఎందుకు వచ్చింది నా చేతిలోకి ఏం గ్లిచ్చా అబ్బా గ్లిచ్ సో మొత్తానికైతే గ్లిచ్లోకి వెళ్ళి అయితే బయటకు వచ్చినాం అబ్బా సో అక్కడ పొలంకి నీళ్ళు పెట్టాలి దిగబడతాను చూడు ఎట్లా దిగబడుతుందో ఇట్లుంటుంది ముచ్చట మొత్తం ఫార్మింగ్ అంటే చిన్న ముచ్చట కాదు ఈ ఫర్ రీస్టోర్ ద ఎక్విప్మెంట్ హెచ్ ఫర్ ప్రెస్ ట్యూటోరియల్ సో నేను హెచ్ అవుతున్నా సో మొత్తానికైతే ఏంది ఇది నాకైతే అర్థమవుతలేదు గాయస్ మనకు సంబంధం లేదు సో మొత్తానికైతే ఈ పెట్టి రీస్టోర్ పెట్టినాం సో అప్లోడింగ్ ద స్టేషన్స్ ఏంటేంటో అంటుంది ఇది సో మొత్తానికైతే ఈ మొత్తంగానే అంతా రీస్టోర్ అయిపోతుంది మన ట్రాక్టర్ కూడా ఎక్కడున్నదో అక్కడికి వచ్చేసింది సో మొత్తానికైతే మనం అంతా కథం చేసి పడదొబ్బినాం సో చూడండి మొలకలు కూడా వస్తున్నాయి కొంచెం టైం పడుతుంది అనుకుంటా ఇంకా మొలకలు రానికి ఇదే నా ఫామ్ అండ్ ఇవి కాయలు ఎప్పుడు కాస్తాయో ఎప్పుడు పూలు పూస్తాయో చూద్దాం అండ్ అంతలా మనమైతే ఏమన్నా కొనుక్కోనికి ట్రై చేద్దాం సో మ్యాప్ ఉందా మ్యాప్లా ఇది సో ఇక్కడున్న మనం ఇక్కడికి వెళ్ళిపోయి ఏదైనా ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇవైతే చెట్లైతే పెరుగుతున్నాయి సో ఇవైపే అంతలా మనం కొంచెం ఈ డొక్కు ట్రాక్టర్ తీసుకొని పోయి కొన్ని ఇత్తులైతే కొనుకొచ్చుకుందాం. ఇత్తులు అంటే సీడ్స్ అన్నట్టు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది, మీరు కావాలంటే స్కిప్ చేయాలి వీడియో, నేనే ట్రై చేస్తా స్కిప్ చేయనికైతే. చెట్లు మొలుస్తున్నాయి చూడు, కానీ నాకు ఒక డౌట్ అబ్బా ఏంటిదంటే నేను ఇప్పుడే దున్నినా కదా, చెట్లు ఎందుకు మొలుస్తున్నాయి? నాకు తెలిసి ఇంతవరకు వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు పెట్టిన అనుకుంటా. సో రఫ్ ఉంటుంది మన ట్రాక్టర్తో, మరి మినిమం ఉంటుంది. సో నేను అక్కడ పోయిన తర్వాత కలుస్తా, ఎందుకంటే వీడియో లెంతీ అయ్యేటట్టున్నది, పెద్దగా అయితే మళ్ళీ గలీజ్గా ఉంటుంది మీకు కూడా చూడడానికి. గాయస్ మొత్తానికైతే వచ్చినాం, ఇదే ఇత్తుల షాప్ అన్నట్టు. అంటే సీడ్స్ ఇక్కడనే ఉంటాయి, ఇక్కడ నుంచే కొనుక్కొని మన పొలంలో మనం నాటుకోవాలి. సో మొత్తానికైతే పోదాం, పోయి సీడ్స్ అయితే కొనుక్కుందాం. ఇక్కడ ఏం ప్రెస్ చేయాలి, హెచ్చు ప్రెస్ చేస్తే గ్రెయిన్స్ వస్తాయి అన్నట్టు. గాయస్ మొత్తానికైతే గ్రెయిన్స్ అయితే పర్చేస్ చేసిన, అక్కడ నా ట్రాక్టర్ అయితే మొత్తానికి రిపేర్ అయింది, అందుకే ఇక్కడికి వచ్చిన. మొత్తానికైతే మొలకలు వస్తున్నాయి అబ్బా, మస్తు టైం పడేటట్టుంది. సో నేనైతే అంతవరకు ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఉంటున్నా, బాయ్ బాయ్. ఇదే నా ఫామ్, నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తా.